మనం మాట్లాడేటువంటి నిన్న నేర్చుకున్నాం కదా తెలుగు భాష బాయ్ తెలుగు భాష నిన్న నేర్చుకున్నాం కదా. అయితే తెలుగు భాషతో పాటు ఈ దేశంలో ఇంకా చాలా రకాల భాషలు ఉన్నాయని తెలుసుకుంటున్నాం. భాషను మనమే నేర్చుకోవడం లేదురా, ఎందుకంటే ఒక రోజుతో ఒక పూటతో మూడు ముక్కలతో ఏం నేర్చుకోలేము. చాలా భాషలు ఉంటాయి. అట్లాగే ఈ రోజు మనం నేర్చుకునేటువంటి భాష ఏంటంటే అర్జునుడు భాష నేర్చుకోవడం కాదు, ఉర్దూ భాషరా. అర్జునుడు ఈ ఉర్దూ భాష అనేది మన భారతదేశంలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారా, ముఖ్యంగా తెలంగాణలో ఉర్దూ రాని వాళ్ళు లేరురా, అందరికీ ఉర్దూ వస్తుందిరా. ఒకప్పుడు పెద్ద పెద్దోళ్ళు కూడా ఈ ఉర్దూ భాష బాగా నేర్చుకున్నారు, ఎందుకంటే ఆడ నవాబు పరిపాలన చేస్తున్నారు పూర్వకాలం కాబట్టి, సంస్థానం ఉన్నది కాబట్టి వాళ్ళు మనకు ఎంతైతే తెలుగు నేర్పిస్తున్నారో మాయ్ ఎట్టయితే మనం తెలుగు నేర్పిస్తున్నాము అక్కడ ఎక్కడ చూసినా ఉర్దూ పాఠశాలలే ఉన్నాయిరా. ఒకప్పుడు హైదరాబాద్లో తెలంగాణలో ఎక్కడ చూసినా ఉర్దూ పాఠశాలలే, మనం తెలుగు ఎట్లా నేర్పిస్తున్నారో అక్కడ ఎక్కడ చూసినా ఉర్దూ కాబట్టి. హిందువులైతేనేమి, ముస్లిమ్స్ అయితేనేమి, తర్వాత వేరే మతస్థులు అందరూ కూడా ఉర్దూ నేర్చుకున్నారు. అటువంటి భాషను ఈరోజు మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకోవడం లేదు. దాంట్లోనే అన్ని భాషల్లాగానే ఒక వ్యక్తి మనకు ఎదురుపడినప్పుడు ఎదురుపడినప్పుడు మనం తెలుగులో నమస్కారం అంటాము, ఇంగ్లీష్లో అయితే గుడ్ మార్నింగ్ అంటాం. అలాగే ఈ ఉర్దూ భాషలో ఏమంటామంటే ఆదాబ్ అంటారు. రెండోది ఇంగ్లీష్లో అయితే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే, అదే ఉర్దూలో అయితే ఏం చెప్తాము ఆప్కా నామ్ క్యా హై అంటారు. ఆప్కా నామ్ క్యా హై చక్రవర్తి అది. తర్వాత మూడవ అంశం ఏంటంటే అప్ కైసా హై, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు. ఉర్దూలో ఏమంటారంటే నేను చాలా బాగున్నామని తెలుగులో అంటాము. అదే ఉర్దూ భాష అయితే మై హెరియత్ సింహావు, మై హెరియత్ సింహు ఏమంటారు, మై హెరియత్ సింహు నేను బాగున్నాను. ఈరోజు ఏదో ఒక భాష ఉంది అని మనం తెలుసుకుంటున్నాము, భాష మాత్రం నేర్చుకోవడం కాదు. కాబట్టి ఈరోజు మేము నేర్చుకున్న భాష ఏది, ఏం భాష, ఉర్దూ భాష మనము తెలుసుకున్నాము రా, నేర్చుకోవడం కాదు తెలుసుకున్నాము. అదే మాదిరిగా రేపు ఇంకో భాష ఉంటుంది, ఆ విధంగా ఇంకా ఒక 10-12 భాషల దాకా మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉంటాము. తర్వాత ఏది ఏమైనా కానీ ఈ నినాదం మాత్రం మీకు చెప్పాలరా, ఏ భారత్ శ్రేష్ఠ భారత్, థ్యాంక్ యూ రా మీరు ఇన్నందుకు. ఇంకా వాత ఏమో.